థ్యాంక్స్ గివింగ్ ఆర్ కంప్లైనింగ్, కృతజ్ఞత కలిగి దేవుని మనము సేవిస్తున్నామా లేక ఫిర్యాదులు చేస్తూ దిగులు పడుతూ ఉన్నామా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేనైతే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మును బట్టి, దేవుడు నా జీవితంలో చేసిన మేళ్లను బట్టి, సమస్త ద్వారా దేవుడు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవుని స్తుతించుచు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలు ఆరోగ్యంగా ఉంటాయి. కృతజ్ఞత కలిగిన హృదయాలు జీవితాల్లో ఆదరణ కలిగిన వారుగా ఉంటారు వాళ్ళు. కృతజ్ఞత లేనటువంటి హృదయాలు ఎప్పుడు కూడా అనారోగ్యంగా ఉంటాయి, ఆదరణ లేని వారుగా ఎప్పుడు చిరాగ్గా ఉంటారు. ఈ సమాజం ఎప్పుడు ఫిర్యాదులు చేసేటువంటి సమాజంగా మారిపోయింది. ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉద్యోగాలు చేసి భార్యాభర్తలు సాయంకాలం కాఫీ తాగదామని ఎదురు బదురు కుర్చీ వేసుకొని కూర్చుండేటప్పుడు వాళ్ళ దగ్గర మిగిలేది ఏంటయ్యా అంటే ఫిర్యాదులే. నువ్వేం చేసావు ఈరోజు, అలా చేసావు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు ఇలా చేసావు, ఇవే మిగులుతాయి భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కోసేపు మాట్లాడుకునేటప్పుడు. ఇద్దరు ఉద్యోగస్తులు సాయంకాలం కల్లా కూర్చొని మాట్లాడుకుంటే నీ కంపెనీ వాళ్ళు ఎలా, నా కంపెనీ వాళ్ళు ఎలా, ఆ ఆఫీసర్ ఎలా, ఈ ఆఫీసర్ ఎలా అని ఫిర్యాదులతో ముగించుకుంటారు. ఇద్దరు విద్యార్థులు సాయంకాలం ఉదయం నుంచి సాయంకాలం కాలేజీలోనో స్కూల్కో వెళ్ళి చదువుకొని సాయంకాలం కుర్చీ వేసుకొని ప్రశాంతం కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు కూడా, ఆ టీచర్ మనకు ఎక్కువ హోంవర్క్ ఇచ్చింది, ఈ లెక్చరర్ మనకు చాలా ఇబ్బంది పెట్టాడు, అన్ని ఫిర్యాదులతోనే మనం జీవిస్తూ ఉంటాం. అంటే మానవుల యొక్క జీవితం కృతజ్ఞత తక్కువగాను ఫిర్యాదులు ఎక్కువతో కూడినటువంటి జీవితాలుగా నింపబడుతూ ఉండటం అనేది చాలా విచారం. ఈ రోజుల్లో అది మామూలైపోయింది ప్రజల జీవితాల్లో. కొందరు ఎలాగుంటారో తెలుసా, అందరూ ఫిర్యాదులు చేస్తున్నారా, మనం ఎందుకు కామకుండాలి, మనం కూడా ఏదో ఒకటి చేద్దాం, అలాంటి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు కూడా చాలామంది కనబడుతూ ఉంటారు. బైబిల్లో మనం చూస్తే దేవుడు అసహించుకున్న పాపాలలో ఒక పాపం ఫిర్యాదులు కూడా. అది చాలా అపాయకరమైంది, దేవుని హృదయాన్ని గాయపెడుతూ ఉంటుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, టీచర్ నాకు ఎక్కువ హోంవర్క్ ఇచ్చింది అంటాడు చిన్నపిల్లలు. టీనేజర్స్ ఉంటారు, వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తారు, ఎందుకంటే నన్ను ఏ పని చేయనీయరు, దేంట్లోకి రానివ్వరు అంటారు వాళ్ళు కూడా. తల్లులు ఉంటారు, వాళ్ళు కూడా ఫిర్యాదులు చేస్తారు, ఎంతకాలం నీకు చెప్పాలో, రోజు అదే పని చెప్పాలి, సరిగా నువ్వు చేయట్లేదు అని చెప్పి ఫిర్యాదు కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. తండ్రులు కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆఖరికి ఈ ప్రపంచం ఎలాగైపోయిందంటే 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, 8వ రోజు ఆయన ఈ ఫిర్యాదులు చేసేవారికి జవాబులు ఇవ్వటం ప్రారంభించాడని చెప్పుకొచ్చారు పండితులు. మనుషుల యొక్క జీవితాలు ఎంత భయంకరంగా అయిపోయినాయి. హేయమైన పాపాల్లో ఒకటి ఫిర్యాదులు చేయటం. మనం దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞత గలవారుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఫిర్యాదులు చేయటం, నాకు నచ్చలేదు, నాకు అది దొరకలా, నాకు ఇది దొరకలేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అనడం అనేది మన యొక్క నాగరికతలో అది కూడా ఒక భాగం అయిపోయింది, పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్గా మారిపోయింది అది కూడా. మనం అలాగ ఉండటానికి వీల్లేదు. మొట్టమొదట ఫిర్యాదు చేసింది ఎవరు బైబిల్లో? ఆదాం. కరెక్ట్గా చెప్పాడు జవాబు. ఆదాం, ఆదామా ఎందుకు నువ్వు ఈ పండు తిన్నావు, ఎందుకు ఇలా చేసావు అని దేవుడు ఆదామును ప్రశ్నించినప్పుడు నీవు ఇచ్చినటువంటి ఆమె మీద తోసేశాడు,
నువ్వే ఈగిపోతే అలానే చేసే ఉండేవాడినే కాదేమో అన్నట్లుగా. కనుక మొదటి నుంచి కూడా ఈ ఫిర్యాదులు మనుష్య జీవితాన్ని గాయపరుస్తూ ఉన్నాయి, దేవుని హృదయాన్ని కూడా గాయపరుస్తూ ఉన్నాయి. కనుక దేవుని సంఘమైనటువంటి మనం ఎప్పుడూ కృతజ్ఞత గలవారుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ఫిర్యాదు అనేటువంటిది అంటే కంప్లైంట్ చేయటం అనేది మనుషుని యొక్క జీవితంలో ఒక ఆత్మీయంగా లోపల నాటుకుపోయిన ఒక సమస్య. కనుక ఈ యొక్క అంతరంగంగా ప్రతి మనిషి జీవితంలో ఆత్మీయంగా ఉన్న సమస్య ఏంటంటే ఈ ఫిర్యాదులు చేయటం. ఏంటి ఈ ఫిర్యాదులు అంటే, ఎవరు దేవుడు చేసే కార్యాలు, దేవుడు చిత్తానుసారమైన జీవితం జీవించే మనందరం కూడా దేవుడు చేసే కార్యాలు నమ్మకపోవటం గొప్ప పాపం. దేవుడు చేసే కార్యాలు మనం చూస్తూ విధేయులు కాకపోవటం కూడా పెద్ద పాపమే. దేవుడి పట్ల అపనమ్మకాన్ని కలిగి ఉండడం గొప్ప పాపం. ఇవన్నీ ఫిర్యాదులు చేసేవారు హృదయాల్లో కలిగి ఉండేటువంటి బలహీనతలుగా నేను గమనిస్తూ ఉన్నాను. దేవుడు ఇశ్రాయేలుల్ని బహుగా ఆశీర్వదించాడు. దాస్యత్వంలో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వారికి అరణ్యంలో మంచి భోజనం పెట్టాడు. తన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి శత్రుల నుంచి వాళ్ళని కాచి కాపాడాడు. రోజు వాళ్ళకు కావాల్సిన ఆహారమే కాదు, అప్పుడప్పుడు కాస్త స్పెషల్ కర్రీస్ కావాలంటే పైనుంచి ఏం పంపించాడు ఆయన? పూరేళ్ళను పంపించాడు. మన్నాను కూడా దేవుడు కురిపించాడు. రోజు భోజనం, మంచి ప్రయాణం, ఆటంకాలు తొలగించటం, యుద్ధం చేయకుండా ఉండడం, అన్నీ చేశాడు దేవుడు మేళ్ళు. ఇన్ని చేసిన వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? దేవుని దగ్గర ఫిర్యాదులు చేశారు, కంప్లైంట్ చేసుకుంటూ వచ్చారు. దేవుని హృదయానికి గాయం కలిగింది. ఏంటి వాళ్ళు కంప్లైంట్ చేసిందంటే, మాకు భోజనం లేదని కంప్లైంట్ చేశారు. భోజనం గురించి దేవుని దగ్గర ఫిర్యాదు చేశారు ఇశ్రాయేలీలు. భోజనం దగ్గర దేవుని గురించి దేవునికి ఫిర్యాదు చేశారు. వెనకాలమే వదిలిపెట్టి వచ్చాం, అక్కడ మాకు కాకరకాయలు, కేకరకాయలు, కోకరకాయలు, మంచి మంచి రోజు మంచి భోజనం ఉండేది, ఇక్కడేంటయ్యా మాకు రోజు అని చెప్పని ఇలాంటి లగ్జూరియస్ లైఫ్. అది అక్కడేదో వాళ్ళేదో గొప్ప సుఖవంతమైన జీవితం జీవించినట్టుగా, ఇక్కడికి వస్తే వాళ్ళ సుఖమంతా పోయినట్టుగా దేవుని దగ్గర ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మూడవదిగా వాళ్ళ నాయకుల మీద ఫిర్యాదు చేశారు. వాళ్ళు మోషే మీద, అహరోను మీద ఫిర్యాదులు చేశారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడ ఎందుకు పెట్టే మమ్మల్ని? అక్కడే ఉంటే మేము బాగుండేది కదా, మేము అక్కడే బాగుండేవాళ్ళం కదా, మమ్మల్ని చంపడానికి తెచ్చావా, మమ్మల్ని ఎండగడతానే తెచ్చావా? దేవుడు వాళ్ళకి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా నిలబడి ఆయన తన ప్రజలను తన నాయకుల ద్వారా నడిపిస్తుంటే నాయకుల మీద కూడా ఫిర్యాదు చేశారు. ఒకటి భోజనం గురించి ఫిర్యాదు చేశారు, రెండు వసతుల గురించి ఫిర్యాదు చేశారు, మూడు నాయకుల గురించి ఫిర్యాదు చేశారు. చూడండి ఏం జరిగిందో. దానికంటే ముందుగా విలాప వాక్యములు 3:39. సజీవులు ఏల మూలుగుదురు, నరులు తన పాప శిక్షను బట్టి ఏల మూలుగుదురు లేక ఏల సణుగుదురు అని చెప్పని. ఇక్కడ మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 11:1 జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. చూసారా, ఇశ్రాయేళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండకుండా, కలిగిన మేలును బట్టి, పొందిన దీవెనలు బట్టి కృతజ్ఞత లేకుండా గొణిగారు, సణిగారు. దేవుని కోపం వారి మీద రగులుకున్నట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఇంతగా వారిని ఆశీర్వదిస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా సరగటం మొదలెట్టినప్పుడు కోపం కలుగుతుంది. మా జీవితాలు ఎందుకులా జరుగుతున్నాయి, దేవుడు మా పక్షాన ఎందుకు లేడు అని ఫిర్యాదులు చేయటం కాదు. మనం కలిగిన దానిలో ఉన్నదాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించండి. కృతజ్ఞత లేని హృదయాల ద్వారా దేవునికి మనస్తాపన కలుగుతుంది. కోపము రగులుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అగ్ని తన ప్రజల మీదకి దిగివచ్చినట్లుగా చూస్తున్నాం. నేను ఒక ప్రశ్న నా జీవితంలో, అసలు ఈ కంప్లైంట్స్ వల్ల దేవునికి ఎందుకు బాధ కలుగుతుంది? ఏం చెప్పకూడదా? రవ్వా ఎందుకు ఇలా జరుగుతుంది అడగకూడదా? ఈ ఫిర్యాదుల వల్ల దేవునికి ఎందుకు అంత బాధ కలుగుతుంది? 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తా ఈరోజు. ఫిర్యాదుల వల్ల దేవునికి ఎందుకు అంత బాధ కలుగుతుందంటే, మొట్టమొదటిగా కంప్లైనింగ్ డినైస్ గాడ్స్ సావర్నిటీ.
అంటే ఫిర్యాదులు అనేవి దేవుని సర్వాధికారమును అలక్ష్యం చేయుటయే. ఎవరన్నా కానీ ఫిర్యాదులు చేస్తే నువ్వేం చేస్తున్నట్టు, దేవుని సర్వాధికారాన్ని ఏం చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు అని అర్థం అన్నమాట. దేవుడెవరో, నేను ఆయన ఎందుకు లోబడాలి అన్నాడు ఫరో. మోషేని అహరోన్ను దేవుడు ఇస్రాయేల్ను విమోచించడానికి ఫరో దగ్గరకు దేవుడు ఐగుప్తుకు పంపించినప్పుడు ఫరో అడుగుతాడు ఏమని, దేవుడెవరయ్యా, ఆయన ఎవరయ్యా అని అడుగుతాడు. మరి ఏం చెప్పమంటావు, నేను ఉన్నవాడను అనువాడినని చెప్పమన్నాడు. ఆనాడు ఫరో అడిగాడు ఆయనెవరు అని చెప్పని. లోబడిన వాళ్ళు ఇలాగ మాట్లాడతారు, లోబడేవాళ్ళు నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. దేవుడు సర్వాధికారం గల దేవుడు, నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క జీవితాంతం వరకు ఆయన ప్రణాళిక గలవాడుగా ఉన్నాడు. సర్వ అధికారము ఆయన కలిగిన వాడుగా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము అనుగ్రహించబడి ఉన్నదని చెప్పాడు. ఇస్రాయిల్ అందరిని కూడా ఐగుప్తు నుంచి ధనవంతులుగా బయటకు తీసుకొచ్చాడు. అక్కడ దరిద్రులుగా దాస్యత్వంలో ఉన్నప్పుడు వారిని బయట తీసుకొచ్చాడు. ఎర్ర సముద్ర రెండు పాయలుగా చేశాడు. శత్రువులను సంహరించాడు. ఇంత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, దేవుని సర్వాధికారాన్ని అలక్ష్యం చేశారు, మాకు అది లేదు, మాకు ఇది లేదు అని. కనుక ఫిర్యాదులు చేయటం ద్వారా దేవునికి మొట్టమొదటిగా బాధ ఎందుకు కలుగుతుందంటే, అందులో మొదటి భాగం, దేవుని సర్వాధికారాన్ని నువ్వేం చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు. ఈ గొణుగుళ్ళు, ఈ సనుగుళ్ళు అసలు ఎందుకు వస్తాయి, మనిషి జీవితంలో అసంతృప్తి కలిగినప్పుడు వస్తాయి. సాటిస్ఫాక్షన్, డిసాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి, తృప్తి అసంతృప్తి. మనిషి తృప్తి లేనటువంటి వాడు, దేవుడిచ్చిన దాన్ని, దేవుని ద్వారా పొందిన దాన్ని అనుభవించుచూ కూడా తృప్తి లేనివాడిగా జీవిస్తాడు. అసంతృప్తి ఎక్కువైనప్పుడు సనుగుళ్ళు, గొనుగుళ్ళు మొదలవుతాయి. దీనికి మరి పరిష్కారం ఏంటి? ఇదో గొప్ప పాపం, దేవుని గుండెను గాయం కలిగిస్తుంది. ఈ పాపం నుంచి బయటికి రావడానికి పరిష్కారం ఏమిటయ్యా అంటే, ఒక్కటే, దేవుడు నా జీవితం పట్ల గొప్ప సంకల్పం కలవాడుగా ఉన్నాడు, ఆయన చిత్త ప్రకారమే నా జీవితంలో ప్రతీది కూడా జరుగుతుంది అని నమ్మడమే దీనికి పరిష్కారం. ఎఫెసీ పత్రిక 1:11-12 వచనాలు మనం చదివినట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ మాట కనుక మీరు నమ్మితే, తన చిత్తము చొప్పున సమస్త కార్యాలు మన జీవితం పట్ల ఆయన జరిగించుచున్నాడని నమ్మితే నువ్వేం చేయవు, ఫిర్యాదు చేయవు. ఏం చేస్తావు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉంటావు. హూ యామ్ ఐ టు పుట్ ద ఆల్మైటీ గాడ్ అండర్ క్రాస్ ఎగ్జామినేషన్. దేవుణ్ణి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మనం ఎవరము? ఈరోజు దేవుడు తన చిత్త ప్రకారం మనకు సమస్తమును జరిగించున్నాడని నమ్మకపోతే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్లు. ఆయన్ను నువ్వు పరీక్షించడానికి మనం ఎంతటి వారం? ఆయన్ని ప్రశ్నించడానికి, పరీక్షించడానికి మన జీవితం ఎంత? మన భవిష్యత్తు మనం ఎంతవరకు చూడగలుగుతాం? నీ భవిష్యత్తు కొరకు, నీ కొరకు ఆయన సమస్తం ముందుగానే నిర్ణయించి ఉన్నాడని ఎప్పుడో నేను చెప్పాను మీకు. నీ భవిష్యత్తు ఎంతవరకు చూడగలుగుతావు? ఇక్కడుంది చూస్తే నేను 1 కిలోమీటర్ కూడా చూడలేను. ఇది చర్చ్ అవతల పక్క సెంటర్ ఉంది, ఆ సెంటర్ నాకు కనబడదు. మధ్యలో ఎన్నో ఆటంకాలు, అడ్లు ఉంటాయి, నా చూపు కూడా అంత దూరం పనిచేయదు. కానీ దేవుడు ముందుగానే నీ కొరకు సమస్తం ఏం చేశాడు, సిద్ధపరిచాడు. ఎందుకు దిగులుతో ఉన్నావు? ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నావు? పోయిన సంవత్సరం అంతా కష్టాలేనండి, ఇబ్బందులేనండి, రోగాలేనండి, అప్పులేనండి, సమస్యలేనండి, గొడవలేనండి, దిగులు పడొద్దు. దేవుడు నీ కొరకు ముందుగా ఏం చేశాడు, ఆశీర్వాదం సిద్ధపరిచాడు. కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటే ఆటంకాలు తొలగించబడుతూ ఉంటాయి. నువ్వు కృతజ్ఞత కలిగిన హృదయం లేకపోతే నీ హృదయం ఏముండదు, నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, ఆరోగ్యం ఉండదని నీకు నేను తెలియజేస్తున్నాను. నీ భవిష్యత్తు ఎంతవరకు చూడగలుగుతావు నువ్వు? కనబడి దానికి ఏమన్నా రేపేం జరుగుతుందో మనకి తెలియదు, సాయంకాలం ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ నువ్వు ఈ భూమి మీద జీవించినంత కాలం
దేవుని దగ్గర ఉన్నంత కాలం నీకు ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. ఈరోజు నువ్వు దేవుని ఏదైనా ప్రశ్నించే స్థాయికి ఎదిగావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అనారోగ్యంతో ఉన్నావు. ఆత్మీయమైనటువంటి గొప్ప సమస్య నీ గుండెల్లో ఉంది. దాన్ని తొలగించుకోవడానికి దేవుని యొక్క సర్వాధికారాన్ని నమ్మాలి నువ్వు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు సీల్ ఇద్దరు కూడా ఫిలిప్పి చెరసాల్లో వేశారు వాళ్ళని. వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, అక్కడ స్వస్థత కార్యాలు జరిగిస్తున్నారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి పౌలు సీల్ని ఎక్కడ వేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు మరి వాళ్ళిద్దరూ ఏం చేసిన బైబిల్లో ఉంది? వారు దేవుని స్తుతించుచు ఆయన్ని పాటలు పాడుతూ ఆయన ఘనపరుస్తున్నారు. మామూలుగా చెరసాల్లో వేస్తే మనం ఏం చేయాలి? కంప్లైంట్ చేయలేదు వాళ్ళు. నేను ఎందుకు లోపలేశారు? మమ్మల్ని మాకెందుకు ఇలా జరుగుతుంది? చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వచ్చిన సమస్య, అది ఆర్థిక సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, సంఘ సమస్య కానీ, సమాజంలో కూడా సమస్య, ఏదైనా ఇంట్లో ఇప్పుడు చదువు విషయమే కానీ, ఉద్యోగం విషయం కానీ, ఇప్పుడు సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య గురించే బాగా మదన పడిపోయి ఏడుస్తూ ఏమిటేమిటో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సమస్య కాదు నీకు ప్రాముఖ్యం. దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన గొప్ప ప్రణాళిక ఒకసారి చూడు. ఇస్రాయేల్కి అప్పుడు కొద్ది సమస్య వచ్చింది. ఏ సమస్య? భోజనం సమస్య. దాని గురించే వాళ్ళు ఫిర్యాదు చేశారు. కానీ దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ గొప్ప ఉన్నతమైన దేశంలో ప్రవేశించే ఆ జీవితాన్ని వారు ఆలోచించలేకపోయారు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప ప్రణాళికను మర్చిపోయి ఫిర్యాదులు చేయకూడదు మనం. ఒక్క సమస్యని నేను చేయలేదు, ఇప్పుడు ఏర్పడిన సమస్యని నేను చేయలేదు, ఇప్పుడు నీ ఇంటి మీదకి, ఒంటి మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ఉద్యోగం మీదకి, నీ పిల్లల మీదకి వచ్చిన సమస్యని నేమి చేయలేదు. ఎందుకంటే సర్వాధికారం గల దేవుడిని నమ్ముతున్నావు. ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో ఏమీ జరగడానికి వీల్లేదు. దేవునికి ఎందుకయ్యా ఫిర్యాదులు చేసేవారంటే బాధ అంటే ఆయన సర్వాధికారాన్ని నమ్మట్లేదు, అలక్ష్యం చేస్తున్నావు, కృతజ్ఞత కలిగి ఉండమని చెబుతున్నాడు ఆయన. మనం చదివినప్పుడు చూస్తే 11వ అధ్యాయంలో వారు ఫిర్యాదులు చేశారని చెప్పే కదా. దేని కొరకు ఫిర్యాదులు చేశారు వాళ్ళు? భోజనం కొరకు. ఇశ్రాయేలీలు అందరూ ఐగుప్తుని విడిచి వచ్చారే కానీ ఐగుప్తు వాళ్ళ హృదయంలోంచి బయటికి పోలేదండి. ఊరైతే వదిలిపెట్టి వచ్చారు కానీ హృదయంలో ఉంచి ఊరు బయటికి పోలా. ఇక్కడ ఒక విషయం మనం గమనించేవారుగా ఉండాలి. దే వెంట్ ఆన్ టు టాక్ అబౌట్ వాట్ గ్రేట్ ఫుడ్ దే హ్యాడ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ఏ భోజనం చేస్తున్నారో, ఎంత మంచి భోజనం చేశారో, అక్కడ ఎంత బాగా జీవించారో అనుకుంటున్నారు, భోజనం గురించే మాట్లాడుకుంటున్నారు. బట్ దే ఫర్గాట్ దే వర్ స్లేవ్స్ దేర్. కానీ వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నారో సంగతి మర్చిపోయారు. అక్కడ ఏం భోజనం ఉందా, అక్కడ మాకు మంచి మంచి భోజనం తిన్నామని అనుకుంటున్నారు, కానీ అక్కడ వాళ్ళ జీవితం బానిస జీవితం అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు నీకు వచ్చే సమస్య గురించి లేదా పాత జీవితాల గురించి నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు పాత జీవితంలో ఎంత సుఖంగా జీవించావో, ఏమి తిన్నావో ప్రాముఖ్యం కాదు. నువ్వు పాత జీవితంలో ఒక బానిసవి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. నువ్వు బానిసత్వంలో ఉన్నావని మర్చిపోయావు. ఇశ్రాయేళ్ళు కూడా వారు బానిసలుగా ఉంటూ మర్చిపోయారు. ఐగుప్తులో ఎంత మంచి భోజనం చేశారో, ఎప్పుడు భోజనం భోజనం తిండి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళ బానిసత్వం బతుకును మర్చిపోయారు. సోదరి సోదరుడా, దేవుణ్ణి జీవితంలో ఎన్ని మేళ్లు చేయలేదు, ఎన్ని ఉపకారాలు చేయలేదు, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఒక చిన్న సమస్య నీకు వస్తే, ఒక చిన్న శోధన పరీక్ష నీకు వస్తే నువ్వు ప్రశ్నిస్తున్నావే దేవుణ్ణి, కంప్లైంట్ చేస్తున్నావే నువ్వు దేవుని సన్నిధిలో, అది నీకు సరైంది కాదు. నువ్వు కంప్లైంట్ చేస్తున్నావంటే దేవుని నాయకత్వాన్ని లేకపోతే ఆయన యొక్క సర్వాధికారాన్ని నువ్వు నమ్మట్లేదు, అది దేవునికి గాయం కలిగిస్తుంది. ఈరోజు సోదరి సోదరుడా, నువ్వు దేవుని గుండెను గాయపెట్టేటువంటి వాడిగా ఉండకూడదని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మనందరికీ దేవుని సంకల్పం చొప్పున సమస్తము సమకూడి అన్ని జరుగుతూ ఉన్నాయి. నువ్వు దిగులు పడద్దు, నువ్వు భయపడిన అవసరం లేదు. ఎంతమంది కంప్లైంట్ చేసేవారుగా ఉన్నారు వాళ్ళ భార్యల మీద? నీ భార్య గురించి ఎలా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడుతున్నావా, ఫిర్యాదులు చేస్తున్నావా?
నీ భర్త గురించి ఎలా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావా, ఫిర్యాదులు చేస్తున్నావా? నువ్వు ఎప్పుడు చెడ్డగా మాట్లాడుతుంటే చిర్రు ఎక్కిద్దాడకే, నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితంలో? ఫిర్యాదులు చేయటం కంటే దేవునికి కృతజ్ఞతలు తెలించేవారుగా ఉండాలి. నీ భార్య గురించి మంచిగా మాట్లాడు, పాజిటివ్గా మాట్లాడు, ఆమె బలహీనతలు క్షమించు. నీ భర్త గురించి మంచిగా మాట్లాడు, ఆయన బలహీనతలు క్షమించు. వాళ్ళ కొరకు మీరు ఒకరినొకరు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే దేవుడు సర్వాధికారం గలవాడుగా ఉన్నాడు. ఆయన తప్పకుండా నీ భర్తను మారుస్తాడు, నీ భార్యను మారుస్తాడు. వారి హృదయాల్లో మార్పు తీసుకురాగలిగేవాడు యేసయ్య ఒక్కడే. నువ్వు మార్చలేవు, కానీ దేవుడు మారుస్తాడు. నిన్ను నమ్ముకోకపోవడంలో తప్పేం లేదు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకపోవడంలో చాలా తప్పు ఉంది. నీ ఉద్యోగం గురించి ఏం మాట్లాడుతున్నావు? ఉద్యోగంలో పొద్దున్న లేస్తే ఆ మేనేజర్ని తిడుతూనే ఉంటారు జనం. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ని తిడుతూనే ఉంటారు టీచర్లు. నీ పైన ఉన్న నాయకుడిని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ఏం తెలుసా, ఈ జబ్బు ఎవరికి ఉంది? ఇస్రాయేల్ కూడా ఉంది. మోషే అహరోన్ని ఆఖరి దాకా ఏం చేస్తున్నారు వాళ్ళు? గొనగడమే, సనగడమే, తిడతమే. అలా ఉండటానికి వీల్లేదు. కొంతమంది నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు నీతో మాట్లాడలా, నువ్వు ఎదురు చూసినట్టుగా వాళ్ళు నిన్ను పరామర్శించలా, వెంటనే కంప్లైంట్ చేస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకళ్ళు ఒక రకంగా ఉంది, వెళ్ళిన తర్వాత మరొక రకంగా ఉంది. అయ్యగారు చిచ్చులు అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, వందనాలు చెబుతాడు, అక్కడ రాగానే పో పో అన్నాడు, గుడ్లు ఎంతలాగా చేసేసాడు. ఎంత చేయాలన్నా నా గుడ్లు ఇంతే ఉంటాయమ్మా, అవి పెద్దగా చేసే హక్కు నాకు లేదు, అంత శక్తి కూడా నాకు లేదు. నీ హృదయమే పెద్దదైపోయింది, నీ తలంపులే పెద్దయిపోయినాయి, నీ ఫిర్యాదులే ఎక్కువైపోయినాయి, నీ గుండె జబ్బు. కొంతమంది డాక్టర్ గారు, అమ్మా నీ గుండె ఎన్లార్జ్ అయింది, ఏమంటారు, గుండె పెరిగింది. అమ్మో గుండె పెరగటమే, బయటికి రావట్లేదే, చెడు తలంపులు పెరిగిపోయినాయి. కొంతమంది అనుకున్నట్లుగా, వాళ్ళు అనుకున్నట్లుగా వీళ్ళు లేకపోతే కూడా బాధే, ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, స్తోత్రం చెప్పు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, వందనాలు చెప్పు, మంచి భర్త మంచి భార్యని ఇచ్చాడు, కృతజ్ఞతలు చెప్పు, మంచి వాతావరణం ఇచ్చాడు, వందనాలు చెప్పు, మంచి నీళ్ళు ఇచ్చాడు, వందనాలు చెప్పు, మంచి భోజనం ఇచ్చాడు, వందనాలు చెప్పు, తిన్నాక అరిగించుకునే మంచి మిషన్ ఇచ్చాడు లోపల, వందనాలు చెప్పు. కొంతమంది తింటే అరగదు, అరిగించుకునే పేక్కి ఏం పట్టిందంట, సిల్లు పడిందంటారు, బయటికి పోతా ఉందంటారు. ఫిర్యాదులు చేయొద్దు, దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుతూనే ఉండు. కనుక ఫిర్యాదులు చేయటం అనేది గొప్ప అనారోగ్యాన్ని కలిగిస్తుంది. నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా ఉండాలి. నీ సర్వ నాయకత్వాన్ని నేను లోబడలేకపోయాను, గ్రహించలేకపోయాను, అపనమ్మకంతో నన్ను క్షమించు. కృతజ్ఞతతో ఈ సంవత్సరం ముందుకెళ్ళిపోతాను. నీ పనిలో భాగస్థులుగా చేసే వందనాలు, నీ సేవలో భాగస్థురాలుగా చేసే వందనాలు, అది నాకు చాలు. ఈ జీవితం చాలయ్యా, నువ్వు నాతో ఉన్నావు అదే నాకు చాలయ్యా అని దేవుని స్తుతించు. గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తున్నావు. మేము ఫిర్యాదులు చేసేవారుగా ఉన్నామా లేక కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నామా అని మీరు మమ్మల్ని ప్రశ్నించారు ఈరోజు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫిర్యాదులు సణుగులు ఉన్న హృదయంలో నెమ్మది ఉండదని మీరు మాకు తెలియజేశారు. కృతజ్ఞత కలిగిన హృదయంలో నెమ్మది ఉంటుందని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరుస్తున్నాము. నిన్ను నమ్మకపోవడం, ఫిర్యాదులు చేయడం నీ సర్వాధికారాన్ని అవమానపరిచినట్లే కదా నాయన. ఐక్యతను భంగం కలిగించేవారుగా మేము ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాం. మా సాక్ష్యము మీరిచ్చిన భక్తి జీవితం వ్యర్థం కాకుండా, అది అపకీర్తి కలిగించేదిగా ఉండకుండా, ఎప్పుడు కృతజ్ఞతతో నిన్ను సేవించే కృప దయచేయండి. అనేక మంది బిడ్డలు నిరుత్సాహంతో దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే ప్రభువా, మా జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు, అది జరిగిద్ది అనుకున్నాను, ఇది జరిగిద్ది అనుకున్నానని. మా పట్ల నీవు కలిగి ఉన్న సంకల్పాలు గొప్పవని, ఎరగలేకపోయినందుకు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైన సన్నిధి ఉదయకాంతి నీ ప్రజల మీద ప్రకాశింపజేసి, అపనమ్మకముతో కూడినటువంటి ఆ జీవితం నుంచి విడుదల కలుగజేసి, ప్రగాఢమైన నమ్మకంతో నువ్వు మా కుటుంబాల్లో జీవితాల్లో చేస్తున్న ప్రతి కార్యమును బట్టి చేయగలవని నమ్మి నిన్ను స్తుతించి
కృతజ్ఞతతో మా జీవితమును ముందు కొనసాగించి నీ దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం 9:30 నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఆత్మీయమైన ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము, స్వస్థత కార్యములు, ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరిచి ఘనపరుస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కుటుంబం కొరకు, మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్, చిల్లకల్లు పోస్ట్, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకు ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాలు మేము తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న వి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహాసంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు. ప్రత్యేకతలు: ఆడియో, వీడియో, కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు, ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ, విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షిప్తమైన సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం, నృత్యం, చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ, ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా సౌకర్యం కొరకు సొంత బస్సులు, పి డేనియల్ హనాన్ గారి పర్యవేక్షణలో ఆధునీకరించబడుతున్న విద్యా సంస్థ న్యూ హోప్ మోడల్ స్కూల్. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ మరియు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2017-18 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. అడ్మిషన్ల కొరకు న్యూ హోప్ అడ్మినిస్ట్రేటర్ పి డేనియల్ హనాన్ గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 7997994567. సీట్లు పరిమితం, త్వరపడండి, అడ్మిషన్లు ప్రారంభం. పూర్తి వివరాలు మరియు అప్లికేషన్స్ కొరకు న్యూ హోప్ మోడల్ స్కూల్, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0865428113, 9704276673.